గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఆమె ఓ ప్రాసిట్యూట్, వందల మందితో శృంగారం నేర్పింది. హెచ్ఐవి సోకినా అస్సలు పట్టించుకోలేదు. సీన్ కట్ చేస్తే వామో, ప్రభుత్వం ఏకంగా హెల్త్ అలర్ట్ జారీ చేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అగ్ర రాజ్యం వైపు ఓ లుక్ వేయాల్సిందే. అమెరికాలో ఒహయో అనే రాష్ట్రం ఉంది. మరియట్ట ప్రాంతంలో లిండా లెచేసే అనే మహిళ సెక్స్ వర్కర్గా జీవనం సాగిస్తుంది. ఇందుకోసం ఓ మార్కెట్ నెంచుకుంది. విటులను ఆకర్షిస్తూ అనేక మందితో లైంగిక సంబంధం నడిపింది. 2022 నుంచి జనవరి వరకు వందలాది మంది పురుషులు ఆమెతో లైంగికంగా సంబంధం పెట్టుకున్నారు. ఇక ఇదే సమయంలో లిండాకు హెచ్ఐవి సోకింది. పాజిటివ్ అని తెలిసినా ప్రాసిట్యూట్ను వదలలేదు. ఇంకేముంది, విటులను లిక్కిపడేలా చేసింది. సమాచారం కాస్త అధికారులకు చేరింది. మొదట విషయం తెలుసుకుని కంగుతిన్నారు. మే 11 లిండాను అరెస్ట్ చేశారు. అనంతరం స్థానికులను అప్రమత్తం చేశారు. పరిస్థితి విషమించకుండా వాషింగ్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారులు ఏకంగా హెల్త్ అలర్ట్ జారీ చేశారు. లిండాతో శృంగారంలో పాల్గొన్న వారు తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పబ్లిక్ నోటీసులు ఇచ్చారు. 2.5 ఏళ్లలో 211 మందితో ఆమె సన్నిహితంగా మెలిగినట్లు మెరియట్ట పోలీసులు విచారణలో బయటపడింది. ఇక లిండా వ్యవహారం 3rd degree నేరంగా గుర్తించారు. ఇక హెచ్ఐవి వ్యాధి ప్రబలకుండా పొరుగు రాష్ట్రాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఆమె క్లయింట్లను గుర్తించారు. వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తూ సూచనలు ఇచ్చారు.